పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని, వీధి దీపాల మరమ్మతులు చేపట్టడం లేదని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల పెరకపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అధికారుల తీరును తప్పుబడుతూ నిరసన వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా గ్రామంలో శానిటేషన్ పనులు కొనసాగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వీధి దీపాలను సైతం ఏర్పాటు చేయడం లేదన్నారు. పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి గ్రామాన్ని ఏమాత్రము పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఇప్పటి వరకు దోమల ముందు స్ప్రే చేయలేదని, చెత్తను సేకరించే వాహనం కూడా రావడం లేదన్నారు. అధికారులకు తెలియబరుద్దామంటే ఎవరూ అందుబాటులో ఉండడం లేదని తెలిపారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలన్నింటినీ పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. తెనకపల్లి గ్రామ పంచాయతీ ముందు తెనకపల్లి గ్రామస్తులం అంతా కలిసి గ్రామంలో 2 నెలల నుండి శానిటేషన్ పనులు కొనసాగడం లేదు, వీధి దీపాలు చెడిపోయినాయి, గ్రామంలో విష జ్వరాలు ప్రబలించినాయి, అధికారులు పట్టించుకోవడం లేదు, స్పెషల్ ఆఫీసరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు, గ్రామాన్ని మండల పంచాయతీ అధికారులు కూడా పర్యవేక్షణ లేదు, గ్రామంలో దోమల మందు స్ప్రే చేయడం లేదు, వర్షాల వల్ల విపరీతమైన జ్వరాలు దోమలు బాగా తయారైనాయి, గ్రామాన్ని పట్టించుకోవాల్సిందిగా అధికారులకు తెలియజేసినా పట్టించుకోనందున ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని గ్రామస్తులమంతా ఈరోజు నిరసన తెలియజేయడం జరిగినది. తక్షణమే గ్రామంలో శానిటేషన్ పనులు కొనసాగిస్తూ వీధి దీపాలు ఏర్పాటు చేయవలసినదిగా కోరుతున్నాము. లేని ఎడల మళ్ళీ వచ్చే సోమవారం రోజున కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి కూడా మేమంతా గ్రామస్తులం సిద్ధమైనాము. తక్షణమే స్పందించి గౌరవ కలెక్టర్ గారు అధికారులపై చర్యలు తీసుకొని శానిటేషన్ పనులు